ఎవరికి రక్తగాయం లేవు, ఇక్కడ ఎవరు కత్తులు కటార్లు కూడా పట్టుకోవడం లేదు. ఎందుకు కడతారంటే మాకు రాజకీయ ఉద్యోగం ఉన్నాయి, అందువల్ల మీరు కేసు కట్టడం జరుగుతుంది. మీరు దయచేసి మాతో కోఆపరేట్ చేసి మా ఎంబడి వస్తే కనుక మిమ్మల్ని ఉన్నాడికి తరలించడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారుల మాట వేకాంతం చేయకుండా వాళ్ళ ఆదేశాల మేరకే నేను వాళ్ళ అమ్మడి గ్రామంలో. అంతేకాదు గ్రామాలలో ప్రతి గ్రామంలో కనుక జేసీ సోదరులు రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఒక్కరిని ఏదో రూపకంగా కేసు పెట్టి బెదిరించడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తే లేదు. అక్రమ కేసులకు ఎదుర్కొనేదాని చేసి మేము సిద్ధంగా ఉన్నాము. నేను తాడిపత్రికి సవినాయకర్త వచ్చిన తర్వాత నా మీద ఇది రెండో కేసు. దీనికి అందరికీ కారణం ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ మైనింగ్లు చేస్తున్నారు, ఎక్కడైతే వాళ్ళు ఈ మటకా క్యాంపులు జరుపుతారో దానిపైన పోలీస్ అధికారులకు నేను పిటిషన్ రాయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కూచువారిపల్లి దగ్గర మైనింగ్ జరుగుతా అంటే ఫారెస్ట్ అధికారులకు కానీ మైనింగ్ అధికారులకు కంప్లైంట్ చేసి నిలబెట్టడం కూడా జరిగింది. అంటే వాళ్ళ అక్రమంగా సంపాదించుకునేదానికి అడ్డుపడతానని ఒకే ఒక కారణంతో నా మీద తప్పుడు కేసు పెట్టడం కూడా Thank you.